ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దామా. సో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ అండి. సో లేట్ చేయకుండా ఊరించే వంటని చూసేద్దాం. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకున్నాక, హాయ్ అండి. మీ పేరేంటి? సోని అండి. సోని ఎక్కడి నుంచి వస్తున్నారు? కూకట్పల్లి. కూకట్పల్లి, ఓకే. హాయ్ అండి, మీ పేరేంటి? కల్పన. మీరు ఎక్కడ నుంచి? కూకట్పల్లి. సేమ్ ప్లేస్? సేమ్ ప్లేస్, సేమ్ అపార్ట్మెంట్. సేమ్ అపార్ట్మెంట్. సో ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఓ, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? సో చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్. ఓ, ఇది ఇలా చూస్తుంటే ఏమని అనిపిస్తుందా? పొట్లకాయ, మునక్కాయ, ఇంత సైజ్ లో అయ్యే ఉంటాయి కదా. ఆబ్వియస్ గా చూద్దాం. పొట్లకాయ, మునక్కాయ. ఓ, మునక్కాయ, మునక్కాయ. సో ఇది మీకు, ఇది మీకు, ఇది నాకు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మునక్కాయతో చూసారా చక్కగా ఎంత బాగున్నాయా లేతగా. సో మంచి టేస్టీగా మీరిద్దరు వంటలు చేయాలన్నమాట. ఓకేనా? సో మనం రెగ్యులర్ గా చేసుకునే వెరైటీస్ అయినా ట్రై చేయొచ్చు, లేదంటే మీకు కొంచెం మునక్కాయతో బాగా వచ్చిన వెరైటీ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు, లేదా ఇప్పటికిప్పుడు ఏదైనా క్రియేటివ్ గా ఆలోచించినా ఓకే. ఓకేనా? సో థింక్ చేయండి ఏం చేయొచ్చు మునక్కాయతో. నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో టైమర్ ఆన్. సో మునక్కాయ చేస్తాను ఫస్ట్. చేసేస్తారా? అవును, బాగా మునక్కాయతో రెగ్యులర్ గా చేస్తుంటాం కదా. ఏం చేస్తారు? అదే మీరే అన్నారు కదా క్రియేటివ్ గా ఆలోచించాలని. ఏం ఆలోచించారు? మునక్కాయ కొబ్బరి పాల కర్రీ చేస్తాను. మునక్కాయ కొబ్బరి పాల కాంబినేషన్ లో కర్రీయా? కమ్మ కమ్మగా ఉంటుందా? బాగుంటుంది. ఓకే ఓకే, సో ఫస్ట్ ఇవిడితో వంట చేంజ్ చేద్దాం. ఓకే, మరి మునక్కాడ కొబ్బరి పాలకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. మునక్కాడ కొబ్బరి పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, కొబ్బరి పాలు 1 కప్పు, వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు, చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా కల్పన గారు? స్టార్ట్. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్. ఓకే, కడిగి సరి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేయాలి. ఓకే, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఓకే, ఆనియన్స్, ముందు కొబ్బరి పాలు మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. దీనికి ఎలా, కొంచెం థిక్ గా ఉండాలా లేకపోతే పల్చగా చేసుకోవాలా కొబ్బరి పాలు? యాక్చువల్గా కొబ్బరికాయ మనం గ్రైండ్ చేసేసుకొని బాగా ఒక క్లాత్ లో తీసుకొని వడగొట్టుకొని పెట్టుకోవాలి. అది సరే. కొబ్బరి పాలని స్టేజెస్ గా తీస్తూ ఉంటారు, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అంటే బాగా పల్చగా థిక్గా అట్లా. నేనైతే ఈ కర్రీకి థిక్గానే థిక్గా తీసుకున్నా, అసలు వాటర్ మిక్స్ చేయలేదు. ఓన్లీ ఆ కొబ్బరితో వచ్చింది మాత్రమే, వచ్చిన మిల్క్ నే తీసుకున్నాను. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు రైస్ లో అలా ఉడికించుకునేటప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది బాగా పల్చగా మళ్ళీ మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ మళ్ళీ తీస్తూ ఉంటారు అన్నమాట, అందుకని అడిగా అన్నమాట. జస్ట్ సాల్ట్ వేస్తున్నాను ఫాస్ట్ గా. సో మనకి గ్రేవీ అంతా ఇందులో ఆ కొబ్బరి పాల దీంతో వస్తుందండి? వస్తుంది. అంత కంప్లీట్ గా గ్రేవీ అని కాకుండా థిక్ గా కర్రీ చాలా బాగుంటుంది. ఆ టైప్ కొబ్బరి ఫ్లేవర్ యాడ్ అయ్యి ఆ మునక్కాయ కొబ్బరి పాలల్లో బాగా ఉడికి బాయిల్ అవుతుంది కదా. మీకు చెప్తుంటేనే నోరు ఊరుతున్నట్టుంది అండి. ఎందుకు మీకు ఈ కూర బాగా ఇష్టమా? అవునండి. అవునా? మునక్కాయతోనే బేసిక్ గా బాగుంటాయి ఏ కూర చేసినా. ఇట్లా కొంచెం ఏదైనా వెరైటీస్ చేస్తే ఇంకా టేస్టీగా అవుతుంది. ఇది మీరే ట్రై చేశారా లేకపోతే ఎక్కడైనా చూసారా? ఇది మా ఫ్రెండ్ నేర్పించింది. మీ ఫ్రెండ్ నేర్పించారా? ఒకసారి నాకు కర్రీ పెట్టించింది, చాలా బాగుంది అని ఇంకా నేను కూడా ట్రై నేర్చుకున్నారన్నమాట. షేర్ చేసుకుంటా ఉంటాం ఏ కర్రీస్ అయినా ఒకరికొకరము. ఓ, ఇంకో ఆవిడ కూడా మీ దగ్గరే ఉంటారా? మా అపార్ట్మెంట్. ఈవెన్ మేమిద్దరం కూడా ఎప్పుడు కర్రీ షేర్ చేసుకుంటూ ఉంటారా? ఎవరైనా పొగిడారంటే వాళ్ళకి ఎక్కువ పెడతాం. ఓ, అయితే మీరిద్దరు ఒకళ్ళ వంటలో ఒకళ్ళు పొగుడుకుంటూ ఉంటారా? అలా ఉంటే బాగుంటుంది కదా. ఎప్పుడైనా బోర్ కొట్టి ఏం వంట చేస్తాం అబ్బా అలా చేసుకోలేని టైంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం కూర పంపిస్తే బాగుంటుంది అని. నట్టు మనం చేసుకున్న కర్రీ కంటే పక్కన వాళ్ళు పెడితే అది ఎప్పుడూ టేస్టీగానే ఉంటుంది కదా. అందుకే అన్నారు కదా పొరుగింటి పుల్లకూర అయినా కూడా బాగానే ఉంటుంది అని. లైట్ గా పసుపు. పసుపు. ఓకే, సో ఎప్పటి నుంచి మీరు అందరు ఫ్రెండ్స్? ఐ మీన్
ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ ఆల్ 1.5 ఇయర్. 1.5 ఇయర్ నుంచి. ఓకే, నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. నెక్స్ట్ లైట్గా కావాలి. ఓకే, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, సో కొంచెం సరిపోతుంది కావాలి. ఓకే, సో వెరైటీస్ అవి ట్రై చేయడం ఇంట్రెస్టేనా మీకు? బాగా బాగా. సో కుక్కులు ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను. ఒకసారి బాదుషాలు కూడా చేస్తే మా ఇంట్లో వాళ్ళందరూ క్రికెట్ ఆడుకున్నారు, అలా ఫ్లాప్ అవుతూ ఉంటాయి, కానీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటే. బాదుషాలు ఇట్లాంటివి ఏంటంటే ఒకసారి వచ్చేవు బేసిక్ గా, అవన్నీ చాలా పాతకాలం వంటలు, ఆ స్వీట్స్ అంతా కొంచెం కష్టం కదా. చేస్తూ చేస్తుంటే వస్తుంది. ఫస్ట్ కాక్ బాల్ లా వస్తుంది, తర్వాత టెన్నిస్ బాల్ లా అవుతుంది, ఆ తర్వాత బాదుషాల్ అవుతుంది అంతే. కానీ మా హస్బెండ్ థర్డ్ టైం వరకు ఛాన్స్ ఇవ్వలే నాకు. ఇవ్వలేదా? సెకండ్ టైం కే వద్దని సార్, ఇంకా ట్రై చేద్దన్నారు. ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు చేయాలి, మీరు ఉన్నప్పుడు చేస్తారా ఏమిటి? నెక్స్ట్ కొబ్బరి పాల థిక్గా ఉన్నాయి, నేను అసలు వాటర్ మిక్స్ చేయలేదు. సో జస్ట్ అదే బాగా తిప్పేసేసి వడగట్టేసేసుకున్నాను. సో అయితే మీరు ఇంట్లోనేనా అండి? ఇద్దరు పిల్లలకి మానేశారా? ఓకే, ఉడికించిన మునక్కాడలు కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను. కానీ అంత బిజీ బిజీగా వర్క్ చేసి ఒకసారి గ్యాప్ తీసుకుంటే అంటే కొంచెం రిలాక్స్డ్ గానే ఉంటుంది, కాకపోతే కొంచెం అయిన తర్వాత కొద్దిగా మళ్ళీ బోర్ స్టార్ట్ అవుతుందేమో కదా. అవుతుంది, ఇప్పుడు ప్రెజెంట్ ఆ స్టేజ్ లోనే ఉన్నారు, జాబ్ చూసుకుంటున్నాను. ఓ నైస్ నైస్. సో ఇద్దరు పిల్లలా మీకు? ఎంత వయసు? బాబుకి 5 ఇయర్స్, పాపకి 2 ఇయర్స్. ఇదేం పల్లీల పొడి? ఓకే, వేగించిన పల్లీల పొడి. పేర్లు ఏమిటి పిల్లల పేర్లు? బాబు పేరు స్వరూ, పాప పేరు సహస్ర. సహస్ర, నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను సాఫ్ట్వేర్ అండి. ఆయన పేరు ఏమిటి? నరసింహ కుమార్. ఓకే, మొత్తానికి మిమ్మల్ని బాదుషాలు చేయకుండా ఆపేశారా? ఇప్పుడు నేను రికమెండ్ చేస్తాను, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఈసారి బాగా చేస్తారు. జిలేబీ కూడా ట్రై చేశాను. ఏది? జిలేబీ. జిలేబీ జిలేబీ ఈజీగానే వస్తుంది, అది కూడా రాలేదా మీకు? నాకు బాగానే వచ్చింది. వాళ్ళకి నచ్చలేదా? అయితే వదిలేయండి, వాళ్ళు కుళ్ళు అనమాట, మీరు అన్ని స్వీట్లు ఇంట్లో చేసేస్తున్నారు. ఏం పర్లేదు, మీరు అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి అన్ని. ఇందాక సాల్ట్ కొంచెమే యాడ్ చేసినట్టున్నారు, కొంచెం లాస్ట్ జస్ట్ గరం మసాలా. ఓకే, వీళ్ళకి పెట్టారా ఎప్పుడైనా బాదుషాలు జిలేబీలు? పెట్టలేదా? అక్కడ దాకా వెళ్ళలేదా? ఓకే, నన్ను ఆపేశారండి మా హస్బెండ్. ఇంట్లోనే ఆపేశారు, అది ఇంటి వాటి జిలేబీ ప్లేట్ పెట్టుకుని అలా బయటకి వద్దు వద్దు కల్పన వద్దు ప్లీజ్. గులాబ్ జామ్ టేస్ట్ చూపించారండి. గులాబ్ జామ్ అయితే రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను. అవునా? డైలీ ఏదో స్వీట్స్ ఇష్టమా? బాగా గ్రేవీ ఎక్కువ పల్చగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మన టేస్ట్ ని బట్టి మన వంట కాబట్టి మీకు అలా నచ్చింది మీరు అలా చేసుకున్నారు. సో మీకు కొంచెం ఎక్కువ గుజ్జు కావాలనుకుంటే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ట్రై చేయండి, లేదంటే ఇలాగ ఫస్ట్ తిని చూడండి, ఇది నచ్చితే ఇలా కంటిన్యూ అవ్వండి, నచ్చకపోతే అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోండి అంతే కదా. చూద్దామండి. ఆల్రెడీ ఉడికిచ్చాను కదా మునక్కాయలు, సో ఎక్కువ సేఫ్ అవసరం లేదు, త్వరగా కొంచెం సాల్ట్ కొంచెం యాడ్ చేస్తాను, స్టార్టింగ్ కొంచెమే వేస్తాను. ఓకే, అయిపోయినట్లే అండి. ఇక లాస్ట్ లో ఫైనల్ లో కొత్తిమీర యాడ్ చేసేసి తీసుకో. బేసిక్ గా ఇలా చూస్తే మామూలు ఉల్లిపాయ టమాటో కర్రీ చేస్తాను, ఉల్లిపాయను మునక్కాడ చేస్తాం కదా, అలాగే ఉంది. సో టేస్ట్ చూస్తే మనకి ఆ కొబ్బరి పాల టేస్ట్ తెలుస్తూ ఉంటుంది అనుకుంటా.
ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. సో రెడీ? సో కొబ్బరి పాలకూర రెడీ. నైస్. ఓకే, మరి మునక్కాడ కొబ్బరి పాలకూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ కొబ్బరి పాలకూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, కొబ్బరి పాలు, ఉడికించిన మునక్కాడలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేరుశనగ పలుకుల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ కొబ్బరి పాలకూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం ఒక బ్యూటీ టిప్. కొత్తిమీర రసంలో కొద్దిగా పసుపు కలిపి రోజు రాత్రిపూట ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ చాలా క్లియర్గా అయ్యి ఆకర్షణీయంగా కనిపిస్తారు.